హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే క్రేజీ ఫుడ్స్ ఇవాళ మన ఛానల్లో రాబోతున్న స్వీట్ రెసిపీ మినప సున్నుండలు ఇది ప్రతిరోజు ఒక్కొక్కటి మీ పిల్లలకి పెట్టండి వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా తయారవుతారు మీరే ఆశ్చర్యపోతారు అని చెప్పి నేను ఒక కిలో మినపప్పు తీసుకున్నాను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చాలా ఓపికగా దాన్ని కలుపుతూ కలుపుతూనే ఫ్రై చేసుకోండి అలా వేపుకుంటేనే సున్నుండలు బాగా వస్తాయి పప్పు అనేది లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది దీనికోసం నాన్ స్టిక్ ప్యాన్లో సిల్వర్ గిన్నెలో కాకుండా ఐరన్ కానీ కాశీరన్ గిన్నెలో అంటే మూకిళ్ళలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా ఓపిక కావాలి దీనికి ఎంతో సింపుల్ కాకపోతే మినపప్పు ఏపేది ఒకటి మాత్రమే కొంచెం లేట్ అంతే ఈ మినపప్పుతో పాటు కొద్దిగా బియ్యం కూడా నేను కిలో మినపప్పుకి జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం తీసుకున్నాను అది కూడా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకొని బెల్లం తురిమి పెట్టుకొని కిలో మినపప్పుకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం పెడుతుంది అంతే అందుకు మించి ఎక్కువ ఏం పట్టదు చక్కగా మీడియంగా లైట్గా ఉంటుంది స్వీట్ అనేది మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే మాత్రం ఇంకొక హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అనేది పెంచుకోవచ్చు అనమాట అంతే చూసారుగా బెల్లం కొంచెం బియ్యం మినపప్పు వేసుకొని కొద్ది కొద్దిగా ఫైన్ పౌడర్గా చేసుకోండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పౌడరు తర్వాత నెయ్యి నెయ్యి వచ్చేసి కిలో మినప్పప్పుకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే పడుతుంది నెయ్యి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక వన్ హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతే అంతకుమించి ఎక్కువ ఏమి పట్టదన్నమాట నెయ్యి మీడియంగా వేసుకుంటే ఉండలు ఎలా చేయాలో ఇప్పుడు నేను వీడియోలో చేసి చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఉండ అనేది చేతికి తీసుకొని అది నెయ్యి కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉంటుంది కాలుతూ ఉంటుంది జాగ్రత్త సుమి అంతకంటే ఎక్కువ మాత్రం వేడి చేసుకోవద్దు జస్ట్ అలా అలా ప్రెస్ చేసుకుంటూ ఆ లడ్డూని అలా అలా పైనకి కొద్దిగా ఎగరేసుకుంటూ చేసుకుంటే చాలు అది వచ్చేసి మీడియంగా నెయ్యి పోసుకుంటే దానికి ఎంత కావాలో అంత నెయ్యి మాత్రమే నేను లెక్క అనేది చాలా ఖచ్చితంగా చెప్తున్నాను ఈ కౌంటు కిలో మినప్పప్పుకి మూడు వందల గ్రాముల బెల్లము అలాగే రెండు వందల యాభై గ్రాముల నెయ్యి స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ పెంచుకోండి అలాగే నెయ్యి కూడా మేము కొంచెం ఎక్కువ తింటా అనేవాళ్ళు ఎగుటు రాకుండా ఉంటుంది మాకు అనేవాళ్ళు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యిని కూడా కొంచెం పెంచుకోవచ్చు ఈ కౌంట్ మర్చిపోవద్దు దీనికంటే ఎక్కువ వేసుకుంటే నెయ్యి ఎక్కువ వేసుకుని వస్తుంది ఎక్కువ వేసుకున్నా సరే మనకి కడుపు అనేది కొంచెం డిస్టర్బ్డ్గా కనిపిస్తుంది మీడియంగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట నెయ్యి మీడియంగా వేసుకొని ఇప్పుడు ఇప్పటిదాకా మీ లడ్డు ఇప్పుడు నెయ్యి నేను లాస్ట్లో కొంచెం ఎక్కువ మిగిలిపోతుందని చెప్పి వేసేసుకున్నాను ఇప్పుడు చూడండి నా లడ్డు ఎంత ఫాస్ట్గా ఫామ్ అవుతుందో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేసినట్టు ఉంటుంది ఈ లడ్డు జస్ట్ కొద్దిగా పిండి చేతిలోకి తీసుకొని ఒక్కసారి అలా అలా ఎగరేసి దాన్ని రౌండ్గా మన చేతిలో ఒక టెన్నిస్ బాల్లో రబ్బర్ బాల్లో పెట్టుకుంటే మనం ఎలా అయితే చేతిలో ఆడిస్తామో దాన్ని సేమ్ అలా ఆడించుకుంటూ ఎగరేసుకుంటూ చేస్తే చాలు ఈజీగా మీరు ప్రెస్ చేయని అవసరం లేదు ఇంకొకరు హెల్ప్ అవసరం లేదు జస్ట్ టెన్ మినిట్సే పడుతుంది చూడండి మళ్ళొకసారి చేసి చూపిస్తుంది నేను మీకు చూసారు కదా ఎంత సింపుల్గా జస్ట్ అట్లా ఎగరేస్తుండే ఏ క్రాక్స్ కూడా లేకుండా లడ్డూ అనేది ఫామ్ అయిపోతుంది సున్ను అనేది చాలా బాగా కానీ నెయ్యి ఎక్కి వేసుకుంటే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైనా గిన్నెలో పెట్టినప్పుడు దానిలో కింద అడుక్కున అంటిపోతుంది అనమాట అది ఆరే కొంతకి స్ట్రాంగ్ అయిపోయే లడ్డు కింద అంటిపోతుంది నెయ్యి అనేది కొంచెం నార్మల్గా వేసుకుంటే మీడియంగా వేసుకుంటే మాత్రం ఆ ప్రాబ్లం అనేది ఉండదు మన తాతలు ముత్తాతలు ఇవి తినే ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు బతికేసారు బాగా వాళ్ళు మనమేమో ఇలాంటి హెల్దీ ఫుడ్ తినకుండా ఎంతసేపు బేకరీ ఐటమ్స్ బేకరీలు దొరికే స్వీట్స్ ఇవి తినేసే మనకి పాతికేళ్ళకి ముప్పై వేలకి మోకాళ్ళ నొప్పులు కడుపుల నొప్పులు నొప్పులు కంటి చూపు మందిగించడం లాంటివి వస్తున్నాయి ఆడపిల్లలకైతే అసలు బలమే ఉండట్లేదు ఆడపిల్ల పిల్లాడు అనే తేడా లేకుండా ఎవరికైనా సరే ఈ మినపండలు చేసి మీరు పెట్టండి ఈ మినప సున్నుండలు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో మీకే తెలుస్తుంది ఈ రక్షాబంధనకి బయట నుంచి స్వీట్స్ తెచ్చుకోకుండా చక్కగా ఈజీగా జస్ట్ హాఫ్ అన్ అవర్లో మేడ్ సున్నుండలు ఇలా చేసుకొని మీ పిల్లలకి తినిపించండి వాళ్ళ హెల్త్ వాళ్ళ అన్న చెల్లెల అనుబంధం అక్క తమ్ముళ్ళ అనుబంధం కూడా ఈ మినపండలు అంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటాయి ఇట్స్ మై ప్రామిస్ ఇంకొక చిన్న మాట ఏంటంటే బియ్యం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసుకోవడం వల్ల మనం సున్నుండ తినేటప్పుడు నోటికి చుట్టుపోకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్